అమరావతిలో ప్రజావేదిక కూల్చివేత కొనసాగుతోంది. జేసీబీలతో క్యాంటీన్ను తొలగిస్తున్నారు సిబ్బంది. ఇప్పటికే ప్రజావేదికలో ఉన్న ఫర్నిచర్, ఇతర సామాగ్రిని తరలించారు. రాత్రికి పని పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు. ప్రజావేదికను కూల్చివేస్తున్న దృశ్యాలు చూస్తున్న ప్రస్తుతం స్పాట్ లో పీఎంఆర్ చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, చాలా యుద్ద ప్రాతిపదికను కూల్చేసే పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి. దేవి, మీరు చెప్పినట్లుగానే యుద్ధ ప్రాతిపదికన ప్రజావేదికను కూల్చివేతకు సంబంధించిన పనులు ప్రారంభమవుతున్నాయని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం జేసీబీకి ఇంతకుముందు మనం జేసీబీకి లోపలికి వెళ్ళడం చూసాం. అలాగే ప్రజావేదికలో ఈ మొత్తం ప్రజావేదికలో ఒక క్యాంటీన్ ఉంటుంది. ఆ క్యాంటీన్ కూల్చివేతకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైపోయాయి. అంటే ఒక విధంగా చూసుకుంటాం అంటే ప్రజావేదికను కూల్చివేతకు సంబంధించిన ఆదేశాలు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఇవాళ ఎస్పీలతో మాట్లాడారు. నిన్న ఏ వ్యవహారం అయితే ప్రజావేదికకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు జారీ చేశారో, ఎటువంటి కామెంట్లు చేశారో, ఇవాళ కూడా ఎస్పీలను ఉద్దేశించి అలాగే మిగతా ఐఏఎస్ అధికారులతో ఇదే తరహా కామెంట్లు జగన్మోహన్ రెడ్డి చేశారు. సో ఈ నేపథ్యంలో అధికారులు కూడా మా ముందు నుంచి అనుకున్న దాని ప్రకారం రేపటి నుంచి ప్రజావేదికకు సంబంధించిన కూల్చివేత పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయని చెప్పి అనుకున్నారు. సో ఈ నేపథ్యంలో కానీ రాత్రికి రాత్రే ఈ కూల్చివేతకు సంబంధించిన పనులు ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం జేసీబీతో ప్రజావేదికకు సంబంధించిన కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూల్చివేసే దిశగా జేసీబీ ప్రస్తుతం పనులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక విధంగా చూసుకుంటామంటే ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్, రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసింది. ఆ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత వివిధ జిల్లాలకు సంబంధించిన ఎస్పీలతో సీఎం జగన్మోహన్ రెడ్డి 1-to-1 సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న కలెక్టర్లతో 1-to-1 సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లాల్లో ఉన్న పరిస్థితిని, అలాగే జిల్లాల్లో ఉన్న సమస్యల్ని జిల్లాల్లో ఉన్న సమస్యల్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి అనే అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ఎస్పీలతో కూడా 1-to-1 సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజావేదికని వదిలి బయటికి వెళ్ళారో అప్పుడే సిఆర్డీఏ అధికారులు లోపలికి వచ్చారు. ఏ విధంగా కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియను ఏ విధంగా మొదలు పెట్టాలని చెప్పి కొంత కసరత్తు చేశారు. ఆ తర్వాత పూర్తిగా లోపల ఉన్న ఫర్నిచర్ని ఎక్కడికి తరలించాలి, అలాగే ఏసీలను ఎక్కడికి తరలించాలి, సౌండ్ సిస్టమ్స్ ఉంటాయి, మైక్ సిస్టమ్స్ ఉంటుంది. సో ఇటువంటి ఇతర ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో వీటన్నిటిని ఏ విధంగా తరలించాలి అన్న అంశానికి సంబంధించి కూడా చర్చలు చర్చించడం, అలాగే తర్జన భర్జన పడిన నేపథ్యంలో సో ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం మొత్తం జేసీబీలను, రెండు జేసీబీలను లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే లోపల ఒక క్యాంటీన్ ఉంటుంది, ప్యాంట్రీ లాంటిది ఉంటుంది. సో ఆ ప్యాంట్రీని కూడా ఒకవైపు జేసీబీతో తొలగించే ప్రయత్నం చేయడం, వాళ్ళ మరొకవైపు దాదాపు 20 నుంచి 30 మంది కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కూలగొట్టే ప్రయత్నం, డిస్మాంటిల్ చేసే ప్రయత్నం అయితే డిమాలిష్ చేసే ప్రయత్నం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం జేసీబీతో ప్రజావేదికకు సంబంధించి, అంటే ఈ ప్రజావేదికకు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో పాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈ రివర్ కన్జర్వేషన్కి సంబంధించిన చట్టాలని పూర్తిగా తొంగలోకి దొక్కుతూ గత ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని చేపట్టింది. సో ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ విధంగా అడ్డగోలుగా నిబంధనలు తొక్కేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఈ విధంగా నిర్మాణాలు ఏ విధంగా జరుపుతారో, ఇది రాంగ్ సిగ్నల్స్ పోతాయి ప్రజల్లోకి. ఈ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తే తప్పులు చేసే వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వం నిలదీసేందుకు నైతిక హక్కు ఉండదు అన్న ఉద్దేశంతోనే తాను ఇదే ప్రజావేదికలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశం నుంచే ప్రజావేదికను కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నానని చెప్పి సంచలనమైన ప్రకటన ఒకటి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కేంద్రంగానే, ప్రజావేదిక వేదికగానే, కలెక్టర్ల కాన్ఫరెన్స్ వేదికగానే చాలా సంచలనమైన ప్రకటన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో సో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ జగన్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కావచ్చు, అక్రమ కట్టడాల విషయంలో కావచ్చు, ఇతరత్ర నిబంధనలు ఉల్లంఘించి ఎవరైతే కట్టడాలు జరుపుతారో, ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తారో వాళ్ళందరి విషయంలోనూ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని ప్రజల్లోకి ఒక సంకేతాలు, ఒక సిగ్నల్స్ పంపించాలంటే ఖచ్చితంగా ఇదే తరహా పరితీరు ఉండాలి. ఇంతే దూకుడుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అది కూడా తన చర్యలు, ప్రభుత్వం చర్యలు ప్రజావేదిక నుంచే ప్రారంభిస్తున్నామన్న
ప్రజావేదిక నుంచి ప్రారంభించడం ద్వారా ఎంత ఫరంగా ఉంది అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రజావేదిక నుంచే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి కూల్చివేత పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది అన్న భావనతో నిన్న జగన్మోహన్ రెడ్డి ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా కనిపిస్తుంది. మరొకవైపు ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం దాదాపు ఒక గంట నుంచి కూడా కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియ షురు అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిఆర్డీఏకి సంబంధించిన అధికారులు వచ్చి ఎక్కడెక్కడ ఏ పరికరాలు ఉన్నాయి, ఏ ఎక్విప్మెంట్ ఉంది, సో దాన్ని ఎక్కడికి తరలించాలి అన్న దిశగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, సో ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకు ఫర్నిచర్ అయితే పూర్తిగా సెక్రటేరియట్లోని వివిధ విభాగాలకు తరలించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మిగతా ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ కూడా ఒక స్టోర్ రూమ్ లాంటిది సెక్రటేరియట్లో ఒక స్టోర్ రూమ్లో పెట్టి ఆ తర్వాత జాగ్రత్త చేసి ఆ తరువాత వేరే ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవాలనే దిశగా ఎక్విప్మెంట్ ఉపయోగించుకోవాలనే దిశగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రజావేదికకు సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న అనంతరం వెంటనే కూల్చివేతకు సంబంధించిన నిన్న ఏదైతే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చెప్పారు, నిన్న ఏదైతే ఉందో కూల్చివేతల అక్రమ కట్టడాల మీద ఉక్కుపాదం మోపుతాం, అది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది, ప్రజావేదిక నుంచే ఈ డెమాలిష్ అనేది ప్రారంభమవుతుందని చెప్పారు. అంతే సంచలనంగా ఆయన పనులు కూడా ప్రారంభించారు. ఇంకా రేపటి వరకు టైం ఉంది, కానీ సీఎం జగన్ బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మనం ఈవినింగ్ నుంచి ఎన్టీవీ లైవ్ ఇస్తూనే ఉంది. అక్కడ ఉన్నటువంటి సామాన్లన్నీ చాలా యుద్ధ ప్రాతిపదికన బయటకు తీసుకొచ్చారు. నైటే జేసీబీలతో కూల్చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటే ఇంత స్పీడప్ చేయడానికి ఏమైనా ప్రధాన కారణం ఉందా రాత్రికి రాత్రే కూల్చేయడం వెనక? అంటే ఒకటి, కొంత అధికారులు కూడా ముందుగానే ప్రారంభిస్తే ఇక రేపు ఉదయం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు ఎవరన్నా వచ్చి ఆందోళన చేస్తే అది లేనిపోని డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందన్న ఒక భావన ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది. దాంతోపాటుగా చూసుకుంటా అంటే ఎంత ఫరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు కావచ్చు, మొత్తంగా ప్రజావేదికే కాకుండా మిగతా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ విషయంలో కూడా ఎంత ఫరంగా ఉన్నామనే విషయాన్ని కనుక ఖచ్చితంగా తెలియజేయాలని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పారు. అదే దిశగా అధికారులు కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సహజంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడంతో, సో ఈ నేపథ్యంలో చూస్తామంటే కొంత ఎంత దూకుడుగా అయితే జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులు అంటే పరిపాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఒక సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యేలాగా అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో అవినీతి విషయంలో ప్రధానంగా నిన్న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో, అలాగే అంతకుముందు జరిపిన రివ్యూల్లో కూడా అవినీతి విషయంలో అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి సంబంధించిన ఏ అంశమైనా సరే నిబంధనల ప్రకారం వెళ్ళి తీరాల్సింది అన్న విషయానికి సంబంధించి చాలా స్పష్టంగా ఒకటికి రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి అధికారుల వద్ద పదే పదే చెప్తున్న పరిస్థితుల్లో, సో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఈ నిర్మాణాన్ని ఇంకా కొనసాగిస్తే, అది కూడా గత ప్రభుత్వం అక్రమంగా నిబంధనలు లేకుండా ఇటువంటి నిర్మాణాలు జరిపినప్పుడు, సో దీన్ని వెంటనే కూల్చివేయాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉందని చెప్పడమే కాకుండా, సో ఇటువంటి ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాన్ని కూల్చేశారంటే మిగతా కరకట్టకు ఆనుకుని ఉన్న 28 కట్టడాలు ఉన్నాయి, ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించిన కట్టడాలు ఉన్నాయి, సో వాటి విషయంలో కూడా ఇంతే ఫర్మ్గా ఉన్నాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడానికే ఇంత ఫర్మ్గా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నిన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన వెంటనే, ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు కూడా సిఆర్డీఏ అధికారులు కూడా చాలా దూకుడుగా వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. రేపు ఉదయం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు వచ్చి ఆందోళన నిర్వహించే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మరొక వైపు చూసుకుంటా ఉంటే తాము పూర్తి స్థాయిలో ఫరంగా ఉన్నామన్న విషయాన్ని ప్రజల్లోకి పంపించాలంటే ఖచ్చితంగా రాత్రికి రాత్రే ఈ తరహా చర్యలు కూల్చివేత చర్యలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని భావించిన మీదటే సిఆర్డీఏ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు ఈ తరహా నిర్ణయం రాత్రికి రాత్రే కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారని చెప్పి మనం భావించవచ్చు. దేవి అంటే పిఎంఆర్ ఎలా చూడొచ్చు, ఇది ప్రజావేదిక ప్రభుత్వ అధీనంలో ఉంది కాబట్టి కూల్చేశారు, కానీ ప్రైవేటు వ్యక్తుల్లో గతంలో కూడా ఎన్టీవీ ప్రసారం చేసింది ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయి, నదీ పరివాహక ప్రాంతాన్ని ఏ విధంగా ఆక్రమించారు, కానీ గతంలో కూడా బుట్ట దాఖలు చేసినవి ఉన్నాయి, పెద్ద ఎత్తున లాబింగ్ చేసిన సందర్భం ఉంది, కానీ ఇంత ఫర్మ్ గా మిగతా వాళ్ల పట్ల కూడా ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటున్నారు? అంటే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఇదంతా చూస్తామంటే ప్రజావేదిక విషయంలో ఎంత ఫరంగా
వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరించిందో వైఎస్ జగన్ వ్యవహరించారో మిగతా కరకట్టక ఆనుకుని ఉన్న మిగతా అక్రమ కట్టడాల విషయంలో కూడా అంతే ఫరం గా ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ఏదన్నా ముందుగా చూసుకుంటా ఉంటే మొత్తం 28 కట్టడాలు ఏదైతే కరకట్టకు ఆనుకుని నదీ తీరాన్ని ఉన్నాయో, సో వాటన్నిటికీ సంబంధించి తొలగించాలి అంటే ముందుగా వాళ్ళందరూ కూడా రేస్ చేసే విషయం, ఇది ప్రభుత్వానికి సంబంధించిన కట్టడం, ప్రజావేదిక అనేది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిగా ఉంది. సో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి అక్కడ ఉండగా లేని ఇబ్బంది, తమ కట్టడాలు కూల్చివేయాల్సిన అవసరం ఉంది, ముందుగా ఏదన్నా తొలగిస్తే ప్రజావేదికను తొలగించండి అనే విషయాన్ని అనే వాదనను తెర మీదకు తీసుకొచ్చే అవకాశాలు ప్రైవేటు యజమానుల వైపు నుండి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో ఈ నేపథ్యంలో ముందుగా ప్రజావేదికను కూల్చడం ద్వారా మిగతా ప్రైవేటు యజమానులు ఎవరైతే ఇక్కడ ఫామ్ హౌసెస్ ఉన్నాయో, ఎవరికైతే గెస్ట్ హౌసెస్ ఉన్నాయో, సో ఆ బిల్డింగ్లకు సంబంధించిన యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక వేదిక లాంటిది, ఒక వాదన, ఈ తరహా వాదన తెర మీదకు రాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే క్రమంలో మిగతా ప్రైవేటు కట్టడాలగా జోలికి ప్రైవేటు కట్టడాల కూల్చివేత ప్రస్తావనకు రాకముందే, ప్రైవేటు కట్టడాల కూల్చివేత వ్యవహారానికి సంబంధించి ప్రక్రియ ప్రారంభించకముందే ఈ మొత్తం ప్రజావేదికకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తిగా ఉన్న ఈ ప్రజావేదికను కూల్చివేత ప్రక్రియ ప్రారంభించడం ద్వారా మిగతా కట్టడాల విషయంలో కూడా అంతే ఫరంగా ఉంటామన్న విషయాన్ని బలంగా చెప్పుకోవడంతో పాటుగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఈ వాదన ప్రజావేదికే నిర్మాణం చేయగా లేని మా నిర్మాణాలు ఉంటే ఇబ్బంది ఏంటి అనే వాదన తెర మీదకు రాకుండా చేసేందుకు ముందుగా ప్రజావేదికను కూల్చారని చెప్పి మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద చూసుకుంటూ ఉంటే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రజావేదిక నుంచే ఈ కూల్చివేత ప్రక్రియ, అక్రమ కట్టడాలకు సంబంధించిన కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మిగతా అక్రమ కట్టడాలు కరకట్టకు ఆనుకుని ఉన్న మిగతా అక్రమ కట్టడాల విషయంలో కూడా అంతే ఫర్మ్గా ఉంటారన్న భావన అయితే కనిపిస్తోంది దేవి. ఆల్రైట్ పిఎంఆర్, ఏదైతే ఉందో కరకట్ట నిర్మించినటువంటి అక్రమ కట్టడాలని కూల్చేస్తామని నిన్న కలెక్టర్ల సదస్సులో సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఆ ఏదైతే అక్రమ కూల్చివేతలు మొట్టమొదట ప్రజావేదిక నుంచి ప్రారంభిస్తామన్నారు, అనుకున్న తడవుగానే రాత్రికి రాత్రి కూల్చేస్తున్నారు కూల్చివేత పనులు.